हाय फ्रेंड्स, ना पेर चंद्र, मीरु चूस्तुन्नारु सी चंद्र चैनल। ई रोजु मन चैनल वीडियो एमंटी फ्रेंड्स, लैंड्री ऐरन बॉक्स गुरिंचि रैते ई रोजु नेनु मीकु चेप्तानु। इंट्लो ऐरन चेसुकोवडानिकि एटुवंटि ऐरन बॉक्स कावालि, लैंड्री षाप पेट्टुकुंटे एटुवंटि लैंड्री ऐरन बॉक्स कावालि अनेदि ई रोजु वीडियोलो तेलुसुकुंदाम क्लियर्गा। इक्कड मन कनबडुतुन्नाय कदा 10 पौंड 16 पौंड, मनकि रेंडु नंबर्स अयिते ऐरन बॉक्स उन्नायि, अवि एंत वेट, అది ఎలా పనిచేస్తుంది, మనం ఏవే క్లాత్కి ఏదే బాక్స్ వాడాలి ఏదనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం। తర్వాత వీడియో నచ్చితే లైక్ చేయండి, లైక్ మాత్రం మర్చిపోవద్దండి ఫ్రెండ్స్। ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇదొచ్చేసి 10వ నెంబర్, మనకి ఇంట్లో వాడకోవడానికైతే చాలా సూపర్ గా ఉంటది ఫ్రెండ్స్। అసలు ఐరన్ క్వాలిటీ అయితే ఫినిషింగ్ మట్టుకు ఎక్సలెంట్ గా వస్తది, చాలా బాగుంటది। ఇది మనకి అడుగున వచ్చేసి మొత్తం ఇత్తడి పాదము, బ్రాస్ మొత్తం అంతా బ్రాస్, చాలా క్వాలిటీ ఉంటది। మనకి ఎన్నాళ్ళు ఉన్నా రస్ట్ పట్టదు, చెలు మట్టదు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు, చాలా క్వాలిటీ ఉంటది। అసలు మీరు చూస్తున్నారు కదా ఎంత ఫినిషింగ్ ఉందో చూడండి, మొత్తం ఇక్కడ మనం చూస్తున్నట్లు కూడా ఫినిషింగ్ మొత్తం చాలా నీట్ గా ఉంది। ఫినిషింగ్ అనేది ఎక్సలెంట్ గా ఉంటది, ఎక్కడ కూడా ఎటువంటి కచ్చలు గాని ఏ మరకలు గాని లేకుండా చాలా నీట్ గా ఉంటది ఫినిషింగ్। ఇది ఇంట్లో వాడకోవడానికి అయితే సూపర్ గా ఉంటది ఫ్రెండ్స్। ఇది 10వ నెంబర్, ఇది వచ్చేసి మనకి 3.5 kg అయితే వస్తది, చాలా బాగుంటది, ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఇంట్లో వాడకోవడానికి। తర్వాత మనకి లాండ్రీ షాప్ ఎవరైనా రన్ చేయాలనుకునే వాళ్ళకి, లాండ్రీ షాప్ పెట్టే వాళ్ళకైతే 16 నెంబరు 16 పౌండ్ అంటారు। ఈ 16 నెంబర్ అయితే మనకి 7 kg వస్తుంది, వెయిట్ వచ్చేసి 7 kg వస్తుంది। ఇది వచ్చేసి మనకి 600 వాట్స్ వస్తుంది, మనం చూస్తున్నాం కదా పవర్ వచ్చేసి 600 వాట్స్ పవర్ అయితే మనకి ఈ బాక్స్ తీసుకుంటుంది హెల్మెట్. ఇది వచ్చేసి మనకి 1000 to 1250 వాట్స్ అయితే దీంట్లో ఉంటుంది ఫిల్మెంటు। ఇది వాట్స్ అయితే ఈ విధంగా ఉంటది దీనికి 16 నెంబర్కి। ఇది కూడా మనకి సేమ్ కింద వచ్చేసి మొత్తం అంతా ఇత్తడి పాదము, కింద అంతా మొత్తం వచ్చేసి ఇత్తడి పాదము, ఫినిషింగ్ పైన కూడా చాలా బాగుంటది నీట్గా। ఇక్కడ మనం చూస్తున్నాం కదా అడుగును కూడా చాలా ఫినిషింగ్ ఉంటుంది, మొత్తం ఇత్తడి పాదము, స్టీల్ అయితే కాదు, మనకి లైఫ్ లాంగ్ ఎటువంటి ప్రాబ్లం రాదు। ఇది ఎప్పుడన్నా హెల్మెట్ పోతూ ఉంటే మార్చుకోవాల్సి వస్తుంది తప్ప, కింద ఈ మనకి ఇత్తడి పాదం కానీ ఇంకోటి ఇంకోటి రెస్ట్ పెట్టడం ఇంకోటి ఎటువంటి ప్రాబ్లం ఉండదు। హ్యాండిల్ కూడా మనకి పీవీసీ కోటింగ్, షాక్ ప్రూఫ్, మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు। ఇది మనకు వచ్చేసి తేజ్కో బ్రాండు, ఇది మనకి తేజ్కో బ్రాండు। తర్వాత మనకు వచ్చేసి హీట్ కంట్రోల్ స్విచ్ బోర్డు, ఇది ఎవరికైనా కానీ హీట్ కంట్రోల్ స్విచ్ బోర్డు కావాలనుకుంటే సపరేట్గా కూడా ఇస్తాను। తర్వాత కోనా కనెక్టర్, ఐరన్ బాక్స్ కనెక్టర్ విత్ ఇండికేటర్తో సహా వస్తుంది। తర్వాత ఇవి తేజ్కో హ్యాండిల్స్ ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి మనకి తేజ్కో హ్యాండిల్స్ కూడా, ఎవరికైనా ఒరిజినల్ కావాలంటే నేను స్పేర్గా మీకు కావాలంటే పంపిస్తాను। ఇది ఫ్రెండ్స్ మనకి లాండ్రీ ఐరన్ బాక్స్ గురించి, 10వ నెంబరు 16 నెంబరు రెండు, ఎవరికి ఏది కావాలన్నా కూడా నేను మీ ఇంటికే కొరియర్ చేస్తాను చాలా తక్కువ రేట్కి। నేను రేట్ ఎందుకు చెప్పడం లేదంటే రేట్ ఇప్పుడు చెప్పినప్పుడు కొంచెం రేట్ అనేది పెరుగుతూ ఉంటుంది, నేను ఈ వీడియో తీసిన తర్వాత 1 ఇయర్ తర్వాత మీరు వీడియో చూసి అప్పుడున్న రేట్కి ఇప్పుడున్న రేట్కి కొంచెం తేడా వస్తుంది, అందుకని చెప్పేసి నేను అయితే రేట్ చెప్పడం లేదు। నెంబర్ అయితే నేను డైరెక్ట్ నెంబర్ ఇస్తాను, ఎవరన్నా కావాలనుకున్నా కూడా నాకు కాల్ చేయొచ్చు, కాల్ చేసి డీటెయిల్స్ ఏమన్నా కూడా నేను అడిగినా కూడా చెప్తాను, ఎటువంటి ప్రాబ్లం లేదు। ఎవరికన్నా కావాలంటే నాకు డైరెక్ట్ కాల్ చేసి ఐరన్ బాక్స్ కావాలంటే బుక్ చేసుకోండి, నేనైతే మీకు ఇంటికే పంపిస్తాను కొరియర్ ద్వారా, మీరు ఎక్కడికి వెళ్ళాలి